అంటే చూడండి, ఒక కేంద్రకం రెండు కేంద్రకాలుగా ఏర్పడాలంటే, దీనిలో ఒక క్రోమోజోమ్ ఉంది, ఈ క్రోమోజోమ్ రెండు క్రోమోజోములుగా ఏర్పడి రెండు భాగాలు రెండు కొత్త కణాల్లో కనిపించాలి. క్రోమోజోములు యొక్క చలనం, దానికి ముందు మధ్య దశలో రెప్లికేషన్ అనే అనేక విధాలు జరుగుతాయి. కానీ క్రోమోజోముల యొక్క చలనం ధ్రువాల వైపుగా పూర్తి అవ్వటం అనేది చలన దశలోని అతి ముఖ్యమైన భాగం, అతి ముఖ్యమైన విధి. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అంత్యదశ. మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రారంభ దశలో ఏ చర్యలు అయితే జరుగుతాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గుర్తున్నాం. ప్రారంభ దశలో ఏవేవైతే చర్యలు జరుగుతాయో వాటికి పూర్తి విరుద్ధమైన చర్యలు అంత్యదశలో జరుగుతాయి. ప్రారంభ దశలో ఏమేర్పడినవి? క్రోమోజోములు ఏర్పడినాయి. అంటే ఏమవుతుంది, అంత్యదశలో క్రోమోజోముల విచ్ఛిన్నం జరుగుతుంది. క్రోమోజోములు విచ్ఛిన్నం చెంది ఎలా ఏర్పడతాయి? క్రోమాటిన్ ఫిలమెంట్ల రూపంలో. మనం చెప్పుకున్నాం కదా, కణ విభజన సమయంలో మాత్రమే క్రోమాటిన్ ఫిలమెంట్లు దగ్గరగా రావటం ద్వారా క్రోమోజోములు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే కణ విభజన ఏర్పడిపోయిందో, కణ విభజన పూర్తి అయిందో, క్రోమాటిన్ ఫిలమెంట్లు, క్రోమోజోములు మరలా విచ్ఛిన్నం చెంది క్రోమాటిన్ ఫిలమెంట్లు ఏర్పడతాయి, మొట్టమొదటి దశ. మరి ప్రారంభ దశలో రెండవ ఈవెంట్ ఏమని చెప్పుకున్నాము, కేంద్రక త్వచం అంతరించిపోవటం. అంటే కేంద్రకాన్ని ఆవరించినటువంటి కేంద్రక త్వచం నిర్వీర్యమైపోయింది. ఇక్కడ రెండవ దశలో ఏమైపోతుంది, కొత్తగా ఏర్పడిన కేంద్రకాల చుట్టూ కొత్త కేంద్రక త్వచాలు ఏర్పడటం అంత్యదశలోని రెండవ దశ. అంటే ప్రారంభ దశలో ఏవే చర్యలు లేదా ఏ విధులు అయితే జరుగుతాయో వాటికి పూర్తి విరుద్ధమైన చర్యలు లేదా వాటికి పూర్తి విరుద్ధమైన భావనలు అంత్యదశలో జరుగుతాయి. మనకు అంత్యదశలో కనబడతాయి. ప్రారంభ దశలో క్రోమోజోములు ఏర్పడినాయి, అంత్యదశలో క్రోమోజోములు విచ్ఛిన్నమైనవి. ప్రారంభ దశలో కేంద్రక త్వచం అంతరించిపోయింది, ఇక్కడ అంత్యదశలో ఏర్పడిన రెండు కొత్త కేంద్రకాల చుట్టూ కేంద్రక త్వచం నిర్మితమైనది. ఇది సమవిభజనలోని కేంద్రక విభజన.